Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయాలకు మూడొచ్చింది. ఏపీ రాజకీయాలను కొద్దికాలంగా ఒక ఊపు ఊపేస్తోన్న మూడు అంకె ప్రభావం తారస్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు మూడు అంకె అంటే వైసీపీ తరఫున మూడు రాజధానులు, మూడు పెళ్లిళ్ళని. మూడు అంకెను జగన్మోహన్ రెడ్డితో పాటు యావత్ వైసీపీ నేతలు బాగా ప్రచారంలోకి తెచ్చారు. ఏడు పెళ్లిళ్ళంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ర్యాగింగ్ చేయడం కోసమే తప్ప మరో విషయంలో లేదు. పవన్ను ఉద్దేశించి చాలా కాలంగా వైసీపీ మూడు పెళ్లిళ్ళంటూ నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో మూడు రాజధానులను ప్రస్తావన కూడా గట్టిగానే తీస్తున్నారు. తాజాగా విశాఖపట్నం ఎపిసోడ్లో ఆ రచన మంత్రులు బాగా ఎక్కువ చేశారు. దాంతో ఆవేశంలో పవన్ కూడా వైసీపీ ట్రాప్లో పడిపోయారు. తాను మూడు పెళ్లిళ్ళు చేసుకున్నానని తనపై పడే ఏడ్చే బదులు మీరు కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకోండి ఎవరొద్దన్నారు అంటూ ఫైర్ అయ్యారు. దాంతో మంత్రులు వైసీపీ సోషల్ మీడియా పవన్ బంపర్ ఆఫర్ను బాగా హైలైట్ చేస్తోంది. మొత్తం మీద మూడు అనే సంఖ్య మాత్రం బాగా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. దాంతో అవనగడ్డలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాము అభివృద్ధి కోసం మూడు రాజధానులని అంటూ ఉంటే కొందరు మూడు పెళ్లిళ్ళు చేసుకోమని సలహాలు ఇస్తున్నట్లు ఎద్దేవా చేశారు. పవన్ పేరెత్తకుండానే ఆయన మాటలు విన్నవాళ్లు మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలుపెడితే ఇంటిలో ఆడవాళ్ల పరిస్థితి ఏంటంటూ జగన్ ఇళ్లలో ఉన్న ఆడవాళ్లను టార్గెట్ చేశారు. నాలుగేళ్ళు ఐదేళ్ళు సంసారం చేసిన తరువాత భర్తలు వదిలేస్తే భార్యల పరిస్థితి ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించారు. పవన్ పేరెత్తకుండానే జగన్ అడిగిన ప్రశ్న సూటిగా ఆడవాళ్లకు తగులుతుందనడంలో సందేహం లేదు. అయితే అసలు ఇలాంటి చర్చలు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అర్థం కావడం లేదు. ఆరోపణలు విమర్శలు విధానపరంగా కాకుండా వ్యక్తిగతంగా మారిపోయాయి. దాంతో ఏపీలో రాజకీయాలు బాగా కలుషితం అయిపోయాయన్నది వాస్తవం. మరి కాలుష్యానికి అంతం ఎప్పుడు మాత్రం తెలియడం లేదు.